అప్సరా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఏముంది? సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒకసారి అవేంటో మనం చూద్దాం. హైదరాబాద్ లో కలకలం సృష్టించిన సరూర్ నగర్ అప్సరా హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణను పోలీసులు శనివారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా సాయికృష్ణను చెల్లపల్లి జైలుకు తరలించారు. కాగా ఆలయంలో పూజారిగా ఉన్న సాయికృష్ణకు అప్సరా యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త శారీరక సంబంధంగా మారింది. అయితే అప్పటికే పెళ్లైన సాయికృష్ణకు భార్య ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తనను పెళ్లి చేసుకోవాలని అప్సరా సాయికృష్ణపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఆమెను ఈ నెల 3న తన కారులో తీసుకెళ్లి తను వేసుకున్న పథకం ప్రకారం తలపై దడ్డుకర్రతో బాధి చంపేశాడు. ఆ తర్వాత అప్సరా డెడ్ బాడీని మ్యాన్ హోల్ లో పడేశాడు. ఆ తర్వాత దుర్వాసన రాకుండా ఒక బస్తా ఉప్పును అందులో పోసేశాడు. అంతేకాదు ఓ ట్రక్కు ఎర్రమట్టిని పరిచయం ఉన్న వ్యక్తులతో పోయించాడు. మరుసటి రోజు మ్యాన్ హోల్ దగ్గరికి వెళ్లిన సాయికృష్ణకు దుర్వాసన రావడంతో సిమెంట్ తో ఆ మ్యాన్ హోల్ ను మూసేశాడు. కానీ సీసీ ఫుటేజ్ లో దీనికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కాగా అప్సరాకు గతంలో గర్భం రాగా అబార్షన్ జరిగిందని, తాజాగా కూడా ఆమె ఒక గర్భవతిగా ఉందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కాకపోతే దీనికి సంబంధించి ఆధారాలు బయటకు రావాల్సి ఉంది. అయితే అప్సరాకు మరికొంతమంది యువకులతో పరిచయం ఉందని సాయికృష్ణ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. అప్సరా గర్భానికి కారణం తన కాదని పోలీసులు చెప్పగా, ఇవన్నీ కూడా ఆరోపణలని దర్యాప్తులో అసలు నిజాలు తెలుస్తాయని పోలీసులు చెప్పుకోవచ్చు. అయితే అప్సరా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో, అప్పటికే పెళ్లి కావడంతో సాయికృష్ణ అందుకు సముఖత వ్యక్తం చేయలేదు. సంబంధం బయటకు తెలిసిపోతుందని, అప్పుడు పొరుగు పోతుందని గ్రహించిన సాయి ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే పలువురు దాతలు ప్రముఖులతో సాయికి పరిచయాలు ఉండటంతో అదంతా పాడవుతుందని పక్కా పథకంతో ఆమెను మట్టుబెట్టాడు. అప్సరా మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో కాసేపటి క్రితం పోస్ట్ మార్టం పూర్తయింది. ఫోరెన్సిక్ వైద్యుడు యాదయ్య నేతృత్వంలోని బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది. పోస్ట్ మార్టం కు సంబంధించిన ప్రాథమిక నివేదికను వైద్యులు పోలీసులకు అందజేశారు. తలపై బలమైన గాయం తగడం వల్లే అప్సరా చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించారు.